సరే ఇప్పుడు ఒకవైపు టీఆర్ఎస్ ఈ దళిత బంధు ఇవన్నీ తీసుకొస్తుంది, ఒకవైపు ఇది ఒక థ్రెట్టు. ఇప్పుడు మళ్ళీ మీకు రిటైర్డ్ ఐపీఎస్, రిటైర్డ్ కాలేదేమో ఆయన, మాజీ ఐపీఎస్ అనాలి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి, ప్రవీణ్ కుమార్ గారు, ఆయన పిఎస్పీలో చేరుతున్నాడు. ఆయన దళిత్ ఇష్యూస్ వీటిని బాగా హైలైట్ చేస్తున్నారు. ఆయన కూడా ఒక ఫోర్స్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇదే చెప్తున్నాడు, రాజకీయంగా మనం రాజ్యాధికారాన్ని సంపాదించాలి అనేది ఆయన వాదన. ఎట్లా ఆయన ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? సి, ప్రజాస్వామ్య దేశం, అనేక మంది అనేక పార్టీలలో పోవచ్చు, ఏ పార్టీని అయినా ఎంచుకోవచ్చు, ప్రజాసేవ చేయవచ్చు. ఆయన ఒక అధికారిగా ప్రజాసేవ చేసిండు, దాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక నియమ నిబంధనలను ఉండి కూడా, ఉద్యోగస్తుడు అయ్యి ఉండి కూడా, పర్టికులర్ నియమాలు ఉండి కూడా ఆ నియమాలను ఉల్లంఘించకుండా ఆయన ధర్మాన్ని నిర్వర్తించి కొద్ది మేలు చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఓపెన్ సొసైటీకి వచ్చిండు. ఓపెన్ సొసైటీకి వచ్చినాక అనేక సమస్యలు, అనేక పరిష్కార మార్గాలు వెతికే క్రమంలో అనేక ఒత్తిళ్లు, అనేక ఆటపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదివరకు మనకు ఐఏఎస్ ఆఫీసర్ ఉండే కదా మన ఆయన జయప్రకాష్, ఆయన కూడా పెద్ద ఆదర్శంతో ఒక పార్టీ పెట్టుకున్నాడు, పెద్ద ఆదర్శంతో. ఏమైంది పాపం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక ఆటపోట్లు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక మన ఉద్దేశాలు ధరికి చేరే పరిస్థితి ఉండకుండా, డైరెక్ట్గా బెనిఫిషియరీకి పోయే పరిస్థితి ఉండకుండా అనేక అడ్డంకులు వస్తాయి. ఆయన కూడా ప్రయత్నం చేయని, నేను దాన్ని ఆహ్వానిస్తున్నా, ప్రవీణ్ ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. కానీ జయప్రకాష్ నారాయణ అంటే ఆయన కూడా పేదల పక్షాన్ని నిలుస్తా, యువత పక్షాన్ని నిలుస్తా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉంటా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే లంచగొండితనాన్ని తీసిపడేస్తా అనేటువంటి ఆలోచనతో పార్టీ పెట్టిండు. అది బహుళమైనటువంటిది, అందరికి సంబంధించినటువంటి పార్టీ పెట్టితే కూడా ఆయన నిలవలేకపోయిండు. వీరు కూడా ఒక బీఎస్పీ స్ఫూర్తి తీసుకుంటాడు, ఒక దళిత స్ఫూర్తే కాదు అందుట్లో తీసుకునేది, బీఎస్పీ స్ఫూర్తి తీసుకుంటాడు. కాబట్టి కాంచీరామ స్ఫూర్తిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ నాలుగు వర్గాలను తీసుకుని పోతూ ఉన్నటువంటి క్రమంలో అక్క మా మాయావతి అక్క కూడా ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది, మళ్ళీ ఫెయిల్యూర్ కూడా అయింది, మళ్ళీ సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాంటి ఆటంకాలు ఉంటాయి, ఆయన కూడా ప్రయత్నం అంటే ఈ ఓట్లన్నీ చీలిక, ఈ గందరగోళం, దీనివల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది కదా. ఒకవేళ ఇప్పుడు మీలాంటి జాతీయ పార్టీలకు, కాంగ్రెస్ లాంటి సాంప్రదాయ ఓటు బ్యాంకులు, దళితులు, మైనార్టీలు ఇట్లాంటి వాళ్ళంతా మొదటి నుంచి కాంగ్రెస్కు దగ్గరగా ఉన్న వాళ్ళంతా ఇట్లాంటి పార్టీలు వస్తేనో, ఇట్లాంటి ఇష్యూస్ వస్తే వాళ్ళు స్ప్లిట్ అయినప్పుడు మొదటి దెబ్బ కాంగ్రెస్లో వాళ్ళకే కదా తగిలేది. ఏమి నష్టం ఉండదు. ఇప్పుడు బీఎస్పీ పెట్టి ఈ రోజా బీఎస్పీ పెట్టింది, బీఎస్పీ పెట్టడం వేరు, ఈ రోజు ఒక నాయకత్వం తీసుకొని బీఎస్పీ లాగానే అది దళిత సెంటర్గా పనిచేస్తున్నాడు. ఆయనకి ఇప్పటికే ఏదో కొంత టీము, వాతావరణం, ప్రతి నియోజకవర్గంలో కొంత అడావుడి, రాజకీయాలు వేరు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇది వేరు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకున్న ఆకర్షణ రాజకీయాలకు వచ్చినాక లేదు, ఉండదు, తగ్గుతుంది, తగ్గుద్దా పెరుగుద్దా అది పరిస్థితుల ప్రభావంతో ఉంటుంది. ఇందాక జయప్రకాష్ నారాయణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, టాపర్ ఇన్ ది కంట్రీ, ఆయన మేధాశక్తి అమోఘం. నేను ఆయన దగ్గర పనిచేసిన, ఆయన కలెక్టర్ ఉన్నప్పుడు నేను పనిచేసిన, నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో కొన్ని ఇబ్బందులు పడ్డాయి. ప్రజాక్షేత్రంలో నమ్మకం, ప్రజలకు నమ్మకం, పార్టీ మీద నమ్మకం, నాయకుడి మీద నమ్మకం కల్పించినప్పుడే ప్రజలు మన వెంట నడుస్తారు. దాన్నిట్లో ఆయన సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా, ఆయన ఎంచుకున్న లక్ష్యాలు ప్రజలు జీర్ణించుకొని ఆయన వెంట నడిస్తే సంతోషం. అట్లేం లేదు, ఎవరు చేసినా దేని కొరకు చేస్తున్నాం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవటానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించడానికి, ఈ సామాజిక న్యాయం జరగాలని, ఆర్థిక న్యాయం జరగాలని, ఈ ఆర్థిక ఫలాలు సామాన్య మానవునికి చేరాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. చేయొచ్చు, కానీ రాజకీయంగా చేసినప్పుడు స్ప్లిట్ అయితే అది గందరగోళానికి దారితీస్తుంది కదండి. అదే మనం పరిమితంగా ఆలోచించదు, అది నేనేది, అందుకే నేను ఏమంటున్నా, పరిమితంగా ఆలోచించదు, సిద్ధాంతపరమైనటువంటి ఐక్యత జరగాలంటున్నాను. సిద్ధాంతపరమైన ఐక్యత జరిగినప్పుడు కులాలకు అతీతంగా వస్తారు. మీలాంటి వాళ్ళందరూ కలిసి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీతో కలపడమో, కాంగ్రెస్లో చేర్పించడం లాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఆయన వెనుక కాంగ్రెస్ కూడా కొంత క్రెడిబిలిటీ పెరిగేది కదా. ఆయన వెనుక ముందు అన్ని ఆలోచన చేసి ఉంటాడు, వెనుక ఏమున్నారు, ముందేమున్నారు, ముందు కాలంలో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేనికన్నా ప్రభావితం ఏం చేస్తుండో, సెల్ఫ్ తూలంతులు చేస్తున్నాడు అని చేస్తున్నాడు. చేస్తే ఆయన వెనక ఏదన్నా ఉంటుందని మీరు నమ్ముతున్నారా? లేదు, అంత నాకు అభియోగం చేసే అవకాశం లేదు. కానీ తప్పకుండా ఆయన ఒక ప్రవీణ్ ఎందుకు అనేక మంది పార్టీలు పెడుతున్నారు, ఆయన వెంబడి నేను ఎందుకు ఆలోచన చేయాలి?
అవసరం లేదు. ఆయన కూడా ఒక పార్టీ పెట్టుకుంటుండు, ఒక పార్టీలో విలీనమవుతుండు, ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఎవరు చేసినా అల్టిమేట్గా నా బక్కయ్యకు జరగాల్సింది ఏంది, మా మల్లయ్యకు జరగాల్సింది ఏంది, మెరుగైనటువంటి ఫలాలు వాళ్ళకి అందాలి. అది అందించి ఎవరైనా కానీ గొప్పవాళ్ళే వాళ్ళను ఆహ్వానించాల్సిందే. అలాగే మనం ఆలోచన చేయాల్సిన అవసరం. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ Facebook and Twitter.